రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. బీసీ జనార్దన్ రెడ్డి టేబుల్ ఐటెం 2020-21 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 16వ వార్షికోత్సవ నివేదిక ఉంటుంది. కింజారపు అచ్చెన్నాయుడు టేబుల్ ఐటెం 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క 46వ వార్షికోత్సవ వార్షిక నివేదిక ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ గా రఘురామను ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఉదయం 9 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కూడా అటు స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక కూడా ఉండబోతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇక నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగబోతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మామరవతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు శాసనసభ అలాగే 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. అయితే ఈ రోజు ముఖ్యంగా అటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నిన్న డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన తర్వాత ఇంకెవరో దాఖలు చేయకపోవడంతో ఆయనకి ఇది లాంఛనప్రాయమైందని చెప్పుకోవచ్చు, ఏకగ్రీవమైంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయన్ను డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటూ ఆయన ఖరారు చేస్తారు. అలాగే మరోవైపు చూస్తే ముఖ్యంగా ఈ రోజు పలు కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. నిన్న 3 బిల్లులు ప్రవేశపెట్టారు. అయితే ఈ రోజు చూస్తే మరికొన్ని బిల్లులు తెర మీదకి వస్తాయి. అయితే ముఖ్యంగా ఇటు శాసనసభలో వాడివేడిగా చర్చ జరగకపోయినప్పటికీ కూడా శాసన మండలిలో మాత్రం వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. అటు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ ఎమ్మెల్సీల మీద ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతి ప్రశ్నకు కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక సమయంలో అటు ఏదైతే బొత్స సత్యనారాయణ వాకౌట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదంటూ కూడా మండిపడుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే తప్పుదాలను ఎత్తి చూపిస్తున్నటువంటి టీపీకి వారు సమాధానం చెప్పలేక వాకౌట్ చేశారంటూ కూడా టీడీపీ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న ఏదైతే వాయిదా తీర్మానానికి కూడా వారు కోరినటువంటి పరిస్థితి విద్యుత్ శాఖ మీద. అయితే దీనికి సంబంధించి ఈ రోజు దాని మీద మరొకసారి కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. అయితే మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు ఇటు శాసన మండలి సమావేశాలు అయితే మాత్రం మూడో రోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. భాగ్యశ్రీ రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు